నాన్నగారు ఏం చేయమంటారు మీరే చెప్పండి. అరే ఒక ఆలోచన వచ్చింది. ఆ బబిత గారు ఉన్నారుగా, ఆవిడకి యాక్టివ్ ప్రెజర్ కుక్కర్ వైద్యం ఏదో తెలుసు. అలాగా? అరే బబిత గారిని నేను అసలు ఎలా మర్చిపోగలను? ఒక్క నిమిషం నాన్నగారు, స్పీడ్ డైల్లోనే ఉంటుంది తన నెంబర్. ఆ బబిత గారు, నేను సుబ్బారావుని మాట్లాడుతున్నా, మీరు ఇప్పటికిప్పుడే మా ఇంటికి రాగలరా? లేదు, అంటే ఇంట్లో అందరూ ఉన్నారు. జయ ఉంది, మన డాక్టర్ ఏనుగ్ గారు ఉన్నారు, సోదిబాయి ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, అలాగే చప్పు ఉన్నాడు, అందరూ ఉన్నారు. విషయం ఏంటంటే నాన్నగారికి కింద కొంచెం నడుం పట్టింది, అది ఇంతవరకు సరవలేదు. సోదిబాయి చెప్పారు మీకు ఏదో ఆక్యుప్రెషర్ వచ్చని, కనుక కొంచెం నాన్నగారి నడుం సంగతి కాస్త చూడగలరా? ఓకే, అయినా మీరు నా నుంచి ఎందుకు దాచారు? చెప్పనేలేదు నాతో మీరు ఆ యాక్యుప్రెషర్. హలో, వచ్చేస్తాను తను, వచ్చేస్తుంది. ఈ బబిత ఏం చేస్తుంది? అరే నాన్నగారు బబిత గారికి ఆ ఆక్యుప్రెషర్ తెలుసట, కనుక మీ బాడీలో కొన్ని పాయింట్స్ నొక్కుతారు, దాంతో నొప్పి అదిగో వచ్చేసారు బబిత గారు. ఈయన నాన్నగారు అది చెప్పారు కదా, తనకు నడుం కొంచెం. చూడండి తనకు ఏమైంది ఏంటో. అలాగే నరం సరిగ్గా పట్టుకున్నట్టున్నారు. బబిత గారు, నాన్నగారి సంగతి తర్వాత చూద్దాం, కొంచెం నా భుజం కూడా చూస్తారా మీరు? రోజు ఉదయం లేస్తానగా ఇక్కడ ఈ రైట్ సైడ్ భుజం ఉంది కదా, బాగా నొప్పిస్తోంది. దానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏమంటారు? ఆ నొప్పి సంగతి నేను తర్వాత చూస్తాను. మరేం పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. ఓయ్, నేను సరిచేయనా? మీరు బబిత గారే, ఆవిడ చెప్తున్నారుగా నేను చూస్తానని, ఎందుకంత ఉత్సాహం చూపిస్తారు భాయ్? ఉన్నారుగా, ఉండండి అక్కడే. ఇప్పుడు మునుపట్ల నొప్పిగా లేదు కదా? నొప్పి ఇంకాస్త పెరిగిపోయింది. అలా జరగటానికి వీల్లేదు నాన్నగారు. అరే బబిత గారి చేయి పడ్డం నొప్పి తగ్గకపోవడం, మీరు చూసుకోండి నొప్పి తగ్గిపోయి ఉంటుంది. ఒరే అడ్డగడ, నొప్పి ఇంకా పెరిగిపోయింది. సుబ్బిగా, మీ వల్ల ఏమి కాదు, నా తలరాతలో నొప్పి రాసి పెట్టుందనుకుంటా. లేదు తాతగారు, మీ తలరాతలో ఇంకా నొప్పి రాసి పెట్టలేదు. అంటే ఒక నిమిషం, ఇప్పుడు వీడేం చేస్తాడు? తారక్ మామా. అయ్యో పెట్టుండకపోతే, అందుకు జయ ఎంత భయంకరంగా నాట్యం చేయకపోతే, ఆ నాట్యానికి బెదిరిపోయి నేను లేచుండేవాడే కాదు. అరే బెస్ట్ టప్పు బెస్ట్, ఆహాహాహా. అరే ఎవరు చేయలేకపోయిన పనిని మా టప్పు చేసి చూపించాడు. అరే నా బంగారు కొండ, రా నా దగ్గరికి.